పాదాలు చెంతకు సమీపించాం నాయనా. నీ దాసుడు నిలబడి ఉండగా నీ బలమైన అస్తములు చాసి అభిషేకించి ప్రజలందరికీ కావలసిన నాయన వర్తమానమును మీరు దయచేయమని వేడుకుంటున్నాను. నాయన నా వాక్కును పంపి పడి ఉంటున్న వారి గుంట నుండి లేవనెత్తుతున్నావు ప్రభా. ఇంటూ నా ప్రతి బిడ్డ యేసు క్రీస్తు నామములో కడగబడి తండ్రి మీ స్వరూపములేకి మార్చబడుటకు సహాయం చేయండి తండ్రి. ఈ సాయంకాల సమయమందు నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. చూస్తున్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడుటకు సహాయం చేయండి. ఈ కార్యక్రమం నీ నామ మహిమార్థమై జరిగించమని యేసు క్రీస్తు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా.
మహోన్నతుడైన దేవుని ప్రశస్త నామమున ఈ సాయంకాల సమయమందు లైవ్లో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రభు బిడ్డలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. దినం తరువాత దినం దేవుని వాక్యము చేత మీరు ఆత్మీయంగా బలపరచబడాలని, ప్రభు రాక కొరకు మీరు సిద్ధపడాలని మా ప్రార్థన. ఆ మహోన్నతుడైన దేవుని పాదాల చెంత ప్రార్థన చేసి మీరు ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించే బిడ్డలుగా మారాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని అనంతమైన కృప నిన్నటి దినాన తారహులో నుండి తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి అనే విషయాన్ని చెప్పాను. తారహు అనే మాటకు అడవి మేక అని చెప్పాను. మూడు మేకలు, ఒకటి కొండ మేక, రెండు అడవి మేక, మూడు మామూలుగా పెంపుడు మేక. ఈ రీతిగా మేకలను గురించి చెప్తూ మామూలు మేక యొక్క జీవితాన్ని గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఈ రోజున తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి అనే వాక్యము సెలవిస్తుంది. మిత్కా అనే మాటకు మధురము అని అర్థం. ఇజ్రాయేలీయుల ప్రయాణము చాలా విచిత్రముగాను విశేషముగాను ఉంది. వారి జీవితంలో రకరకాలైన అనుభవాలు వారు దిగిన స్థలాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. బైబిల్లో మిత్కాలో అనే మాటకు మధురము అని అర్థం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మధురమును గురించి కొన్ని మాటలు చెప్పబడ్డాయి. ఆ విషయాన్ని నెమ్మదిగా ఒక్కొక్కటే చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుతాను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. అరణ్యములో నడిచారు, అచ్చటి వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి అని వాక్యము సెలవిస్తుంది. ఎర్ర సముద్రము నుండి జనులు బయలుదేరి షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 రోజులు నడిచారు అని వాక్యంలో చెప్పబడింది. ఇజ్రాయేలీయుల ప్రయాణము ఎడారిలోను, కొండల మధ్య, అరణ్యములోను, సముద్రాల మీద, ఈ రీతిగా దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. ఇక్కడ షూరు అనే అరణ్యములో 3 రోజులు నడిచారు అనని, షూరు అనే మాటకు గోడ లేక సరిహద్దు అని అర్థం. ప్రియులారా, గమనించాలి, గోడ మనం వెళ్ళే ప్రయాణంలో మధ్యలో ఏదైనా గోడ అడ్డుగా వస్తే ఇప్పుడు మనం ఎలాగెళ్ళాలి అనే సమస్య మనకి ఏర్పడుతుంది. అదే రీతిగా ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటారు. దాన్ని దాటిన తరువాత షూరులోకి వచ్చారు. ఇప్పుడు అది అరణ్య ప్రయాణం. మన జీవితంలో కూడా ఎర్ర సముద్రమును దాటిన తరువాత, ఎర్ర సముద్రం అంటే నీళ్లు ఎర్రగుంటాయి అని కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎర్ర సముద్రములో 2 కార్యాలు జరిగాయి. 1, బానిసలుగా ఉన్న ప్రజలు స్వతంత్రులై ఎర్ర సముద్రమును దాటి బయటికి వెళ్ళారు. బానిసత్వంలో ఉంచుకున్నటువంటి ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. అంటే వారిని బానిసలుగా చేసుకున్నటువంటి వారు చచ్చారు. స్వతంత్రులై బయటకు వచ్చిన వారు విడుదల పొంది ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రపు అనుభవం ఏమిటంటే,
నేను ఇంతకాలం పాపమనే బానిసత్వంలో ఉన్నాను. యేసు ప్రభుల వారి అద్భుతమైన ప్రేమ, ఆయన యొక్క కనికరమును బట్టి ఆ పాపము నుండి నేను విడుదల పొందటానికి ప్రభు కార్యాలు ఈ రీతిగా ఉన్నాయి. ఒకటి, ఆయన నన్ను ప్రేమించాడు. రెండు, ఆ కృపగల దేవుడు ఆయన సిల్వలో కార్చిన రక్తముతో నన్ను కడిగాడు. మూడు, ఆయన సత్యవాక్యము చేత బానిసైన నన్ను స్వతంత్రునిగా చేశాడు. ఆ రీతిగా పాపమనే బానిసత్వంలో ఉన్న నాకును మనకును విడుదల కలుగజేసి ప్రభు మనల్ని దాని నుండి దాటించాడు. మనల్ని ఇంతవరకు బానిసలుగా చేసుకున్నటువంటి పాపాలు ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులు మునిగినట్టుగా ఆ పాపాలు మన జీవితంలోకి రాకుండా అవి చావాలి, మనము బ్రతికి ముందుకు నడవాలి. ఈ అనుభవమే ఎర్ర సముద్రపు అనుభవం. ఎర్ర సముద్రంలో మరొక అనుభవం ఏమిటంటే, సముద్రము రెండు పాయలుగా చీలినప్పుడు రెండు వైపులా సముద్రపు నీళ్లు గోడలలాగా అడ్డుపడ్డాయి. దేవుడు వాటి మధ్యన ఆరిన నేలను ఏర్పాటు చేశాడు. తరువాత పైన ఆకాశముంది, ఆకాశములో నీళ్లున్నాయి. ఇజ్రాయేలీయులు ఇప్పుడు కుడివైపున ఎడమవైపున పైభాగాన నీళ్ల లోపల నడుచుకుంటూ వెళ్ళారు. ఇందులో సత్యం ఏమిటంటే, మన పితరులైన ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో బాప్తీసాన్ని తీసుకున్నారు అని దాని అర్థం. ఈ రోజున ప్రభు బిడ్డలైనటువంటి మనం నీళ్లలో దిగి బాప్తీస్మం తీసుకోవడంలో ఒక శ్రేష్టమైన ఆలోచన ఏమిటంటే, మనము మనల్ని వెంబడిస్తున్నటువంటి, మనల్ని బానిసలుగా చేసుకొని వెంబడిస్తున్న పాపాలు ఆ బాప్తీస్మం అనే కార్యక్రమం ద్వారా అందులో అవి చావాలి, మనము క్రొత్త వ్యక్తులుగా బయటికి రావాలి. ఆ విషయాన్ని పౌలు గారు రోమా పత్రిక 6లోను కొరింథీ పత్రిక 10లోను చెప్పాడు. ఇజ్రాయేలీల బాప్తీస్మమును గురించి, మన బాప్తీసాన్ని గురించి మాట్లాడుతూ, మనము నీళ్లలో మునిగిన తరువాత ప్రాచీన పురుషుడు చనిపోవాలి, నవీన పురుషుడుగా మనము లేవాలి. బాప్తీస్మము అనునటువంటి కార్యక్రమము ద్వారా మన జీవితంలో ప్రియులారా, మనల్ని బానిసలుగా చేసిన ఆ శత్రు సంబంధమైన కార్యాలన్నీ కూడా ఆ బాప్తీస్మములోనే మునిగిపోవాలి, మనము కొత్త వ్యక్తిగా రావాలి. ఆ విషయాన్ని పౌలు గారు చెప్తారు, క్రీస్తు మనందరి పాపముల కొరకు చనిపోయాడు. మనము బాప్తీస్మము పొందినప్పుడు ఆయన అంటున్నాడు, క్రీస్తు మరణములోనికి మనము కూడా బాప్తీస్మము పొందాలి అని చెప్పాడు. యేసయ్య ఎందుకొరకు చనిపోయాడో దాని విషయంలో మనము కూడా ఆ కార్యాన్ని చేయాలని. నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, నేను కూడా నా పాపముల విషయమై చనిపోవాలి. ఆ శ్రేష్టమైన కార్యం ప్రతి వారిలో కూడా జరగాలి. ఆ విధంగా ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తర్వాత వారు షూరు అరణ్యము గుండా ప్రయాణమై వస్తూ ఉన్నారు. షూరు అనగా గోడ అని అర్థం. బాప్తిస్మము తీసుకున్న తరువాత పాపమనే బానిసత్వము నుండి బయటకు వచ్చిన తరువాత ఈ షూరు అరణ్యములో ఇజ్రాయేలీయులు నడిచినట్లుగా మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, నిందలు, ఇలాంటివన్నీ కూడా మనకి ఎదురుపడచ్చు. ప్రియులరా గమనించాలి, అంత మాత్రాన మనము కలవరపడన అగత్యం లేదు. దయచేసి గమనించాలి, ఒక వ్యక్తికి గోడ అడ్డొచ్చినట్టుగా మన ఆత్మీయ జీవితానికి ఇలాంటివన్నీ కూడా అడ్డుగోడలుగా ఉంటాయి. ఒకసారి ఒక
ఆమె మాట్లాడుతూ ఆమె అంటుంది, అయ్యా నేను నా భర్తని సహించలేకపోతూ ఉన్నాను. ప్రతిరోజు ఆయన త్రాగుతూ ఉన్నాడు, ఏదో నింద వేసి నన్ను కొడుతూ ఉన్నాడు. నేను భరించలేకుండా ఉన్నాను. మా తల్లిదండ్రులకు చెప్తే, అమ్మ నీకు పెళ్ళి అయ్యాది, చావో బ్రతుకో అక్కడే ఉండాలి అంటున్నాడు. అయ్యా నన్నేం చేయమంటారు అనని, నిన్ను కన్న తల్లిదండ్రులే అక్కడే ఉండమన్నప్పుడు మధ్యలో నేనేం చెప్తానమ్మా అని ఆమెతో చెప్తే, ఆమె అంటుంది, అయ్యా నాకెక్కడా సరైన సమాధానం దొరకలేదు, నేను అనుకుంటున్నాను నాకు చావే శరణ్యమని. ఆమెతో మాట్లాడుతూ ఇంకొక మాట అన్నాను, చనిపోండి, ప్రయోజనం లేదు, మీరు చచ్చిన తర్వాత మీ భర్త మారుతాడా? లేదు కదా, మీరు బ్రతికి మీ భర్తని మార్చుకోవచ్చు. ఏ విధంగా అంటే, అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, ఆయన చెప్పిన మాట చాలా విలువైనది, విశ్వాసురాలైన భార్యకి అవిశ్వాసి అయిన భర్త ఉంటే ఆమె అతనికి వాక్యోపదేశము లేకుండా ఆమె సత్ప్రవర్తనను బట్టి ఆయన మారిపోతాడు అని వాక్యంలో ఉంది. నీ భర్త మారకపోవటానికి గల కారణము మీరే, మీకు సత్ప్రవర్తన లేదు. మీరెంతసేపు ఆయనలో ఉన్న చెడును చూస్తూ ఉన్నారు, ఆ చెడును మాట్లాడుతూ ఉన్నారు. ఆ రీతిగా మాట్లాడడం వలన ఆయన ఇరిటేట్ అయి విసిగిపోయి నిన్ను కొడుతూ ఉన్నాడు. ఇదే జరిగేది. ఆయన్ను చూడొద్దండి, ఆయనలో ఉన్న తప్పును చూడొద్దండి. మొదట నీలో ఉన్న తప్పు చూడండి. నీలో ఆయనకి ఇష్టం లేని కార్యాలేవో విడిచిపెట్టి ఆయన ఎదుట మంచిగా ప్రవర్తించండి. దేవుడు కార్యం చేస్తాడు. ఆ రీతిగా చెప్పి ప్రార్థన చేసి నేను మర్చిపోయాను. దరిదాపు 1-2 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. 2 సంవత్సరాల తరువాత ఆమె మళ్ళా ఫోన్ చేశాది. ఫోన్ చేసి, అయ్యా నేను చాలా రోజుల క్రిందట మా భర్త గారి గురించి చెప్పాను, నేను చనిపోవాలని కూడా అన్నాను, మీకు గుర్తుందానని. నాకు లేదు, చెప్పండి అని అన్నాను. ఆమె అంటుంది, నా భర్త మారాడండి, బాప్తిసం కూడా తీసుకున్నాడు అనని. మరి మీరు ఆ రోజు చచ్చి ఉంటే మీరు నరకానికి వెళ్ళేవారు, ఆయన నరకానికి వెళ్ళేవారు, ఏం చేశారు మీరు అని అడిగితే, మీరు వాక్యం చెప్పారు కదా ఆయనలో తప్పులు చూడొద్దని, నాలో ఉన్న తప్పు చూసుకోమన్నారు కదా, ఆయన ప్రవర్తన చూడొద్దన్నారు. నీ ప్రవర్తన మార్చుకో, నీవు సత్ప్రవర్తన కలిగి ఉంటే ఆయన మారిపోతాడని చెప్పారు కదా అని అంది. నేను కాదమ్మా, పౌలు గారు చెప్పారు. ప్రియులారా గమనించాలి, చాలా కుటుంబాలలో చాలామంది అనే మాట, భక్తిగా నేను జీవించటానికి ఈ భర్త నాకు అడ్డుగోడ, నేను భక్తిగా బ్రతకటానికి ఈ పిల్లలు నాకు అడ్డుగోడ, ఎవరినో చూపెట్టి వీరు నాకు అడ్డుగోడలని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి, ఎర్ర సముద్రమును దాటిన ప్రతి వారికి కూడా అడ్డుగోడలు ఉంటాయి, అయితే వాటిని పడగొట్టేవారు ఉన్నారు. ఆయనే నా యేసు ప్రభుల వారు, ఆయన సహాయముతోనే మనం నడవాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని ప్రభు సెలవిచ్చాడు. బాప్తిస్మము తీసుకున్న ప్రతి బిడ్డ పాపాన్ని పాపపురుషుడైన సాతానుని విడిచి యేసయ్యతో సహవాసం చెయ్యాలి. ఆ విషయాన్ని బైబిల్ రీతిగా సెలవిస్తారు. ఇప్పుడైతే మీ సహవాసము తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ కలిగి ఉండాలని. ప్రియులారా, బాప్తిస్మము తీసుకొనక మునుపు మన సహవాసం వేరు, బాప్తిస్మం తీసుకొనక మునుపు మన క్రియలు వేరు, మన పరిస్థితులు వేరు. బాప్తిస్మం తీసుకున్న తరువాత ఆ ప్రాచీన పురుషుడు చనిపోయి నవీన పురుషుడుగా లేచాక
సహవాసం మారాలి. ఇప్పుడు తండ్రితోనూ కుమారుడితోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసం కలిగి ఉండాలి. మన క్రియలు మారాలి, మన పద్ధతులు కూడా మారాలి. ఆ రీతిగా మార్పు చెందడంలో నీ అడ్డుగోడని నీతో పాటు సహవాసం చేస్తున్న యేసయ్య పడగొట్టి నీ మార్గాలను సరళం చేస్తూ వస్తాడు. కాబట్టి 3 రోజులు వారు షూరు అరణ్యములో నడుస్తూ వచ్చారు. వారు మారాకి వచ్చారు. మారాకు వచ్చిన తరువాత త్రాగటానికి నీళ్లు లేకపోయాయి. మారాలో వారికి కనిపించిన నీళ్లు త్రాగితే ఆ నీళ్లు చేదుగా అనిపించాయి. ఆ చేదుగా అనిపించిన తరువాత వారు ఏం చేశారంటే వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మార అను పేరు కలిగను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టాను. ప్రియులారా, ఎర్ర సముద్రాన్ని దాటి కొంతకాలమే అయ్యాది. ఎర్ర సముద్రంలో దేవుడు ఇజ్రాయేలీయులకు చేసిన అద్భుతం ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. అంత అద్భుతాన్ని చూసిన ఇజ్రాయేలీయులు మారాలో త్రాగటానికి నీళ్లు లేకపోతే ఆ మోషే మీద సణిగారు అని వాక్యం సెలవిస్తుంది. మోషే మీద సణిగితే సణిగిన ప్రజల విషయమై మోషే యెహోవాకు ప్రార్థన చేశాడు అని ఉంది. ఎన్నో పర్యాయాలు సంఘంలో కూడా ఇటువంటి గుంపులు ఉంటాయి. సణిగే గుంపు ఒకటి, ప్రార్థించే గుంపు ఒకటి. మోషే ప్రార్థన చేశాడు, ప్రజలు సణిగారు. దానికి కారణం వారు నీళ్లు త్రాగటానికి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు చేదైనవి. ఈ రోజున కూడా సంఘాలలో స్వచ్ఛమైన నీరు దొరకడం లేదు. అంటే దేవుని స్వచ్ఛమైన వాక్యం సంఘాలలో వినడం లేదు, బోధించడం కూడా లేదు. స్వచ్ఛమైన పరిశుద్ధాత్మ సంఘాలలో లేదు. సంఘాలలో వెలుగుదూత, దురాత్మ, అపవిత్రాత్మ ఇలాంటివి ఉండి సంఘ బిడ్డల్ని ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీకు నా మనవి, మీరు ఎర్ర సముద్రాన్ని దాటారా? షూరు అరణ్యమును దాటారా? మీరు త్రాగుతున్న నీళ్లు మారాగా ఉన్నాయా, మధురముగా ఉన్నాయా? మీరు సంఘాలలో సడిగేవారా, ప్రార్థించేవారా? ఏ గుంపులో మీరున్నారు? నా యేసయ్య కూడా చెప్పాడు, ఒక వ్యక్తి తన పొలములో గోధుమలను విత్తాడు. అయితే ఆ ప్రజలు నిద్రిస్తూ ఉన్నప్పుడు శత్రువు వచ్చి గురుగులు చల్లి వెళ్ళిపోయాడు అని అన్నాడు. పొలం ఒక్కడిది, విత్తినవాడు ఒక్కడు. ఎందుకు విత్తాడు? ఆల్రెడీ ఆ పొలంలో గోధుమలు విత్తారు, మరి ఈ వ్యక్తి ఎందుకు విత్తాడు? అంటే ఆ గోధుమ పంట చేసేవాళ్ళు మేలుకోలేదు, నిద్రపోతున్నారు. అందుకని శత్రువు వచ్చి ఆ పొలంలో గురుగులు చల్లాడు. ఈ రోజున సంఘాలలో గురుగులు, సంఘాలలో గోధుమలు కలిసి పెరగటానికి గల కారణము విత్తినవాడు ఉన్నాడు, గురుగులు విత్తినవాడు కూడా ఉన్నాడు. ప్రియులారా, అదే రీతిగా సంఘాలలో సణిగేవారు, సంఘాలలో దేవునికి మొరపెట్టేవారు ఉన్నారు. మనము దేవునికి మొరపెట్టే గుంపుగా ఉండాలి, కానీ సణిగేవారుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు మీరు. సణుగుడు అనేది దేవునికి చాలా అయిష్టమైన కార్యం. సణుగుడు అనేది శత్రువుకి చాలా ఇష్టమైన కార్యం. ప్రియులరా, సనగడమే కాదు, వ్యతిరేకించడం, తిరుగుబాటు చేయడం, ఈ రీతిగా ఎన్నో పనికిరాని అవలక్షణాలన్నీ కూడా దేవుని ప్రజలకు వాడు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ప్రజలు, బాప్తిస్మము తీసుకున్న బిడ్డలు ఎప్పుడు సనగకూడదు, వ్యతిరేకించకూడదు, లేక తిరుగుబాటు చేయకూడదు, దేవుని సన్నిధానంలో ఆలస్యంగా రాకూడదు. ఇటువంటి అవలక్షణాలున్న ప్రతి వ్యక్తి కూడా సాతాను సహవాసే.
ఆ రీతిగా ఉండకూడదు. దేవునితో సహవాసం చేసే ప్రతి బిడ్డ ప్రార్థిస్తాడు. ప్రతి దానికి ప్రార్థన వ్యతిరేకించిన, సనిగిన, గొనిగిన, తిరుగుబాటు చేసిన వాళ్ళ కొరకు ప్రార్థించడమే. ఈ రోజున ప్రభుని నమ్ముకున్న బిడ్డలమైన మనము ప్రార్థించే గుంపులో ఉండాలి. అప్పుడే నీవు గోధుమ అని చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు వారు మోషేతో సనిగారు. మోషే ఏం చేశాడంటే, ఎవడ్రా సనిగింది, ఎవరెక్కడ అని అనలేదు. మీకు దేవుడు ఎర్ర సముద్రములో చేసిన అద్భుతం చూడలేదా అని వెనక్కి వెళ్ళలేదు. ఆయన ప్రభు మీదే ఆధారపడ్డాడు. అందుకే మోషే అంటే దేవుడికి ఇష్టం. మోషేని గురించి ఏమైనా చెప్పండి అని ప్రభువుని అడిగితే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న ప్రజలలో సాత్వికుడు అని చెప్తాడు. కాబట్టి ప్రభు బిడ్డలైనటువంటి మనము ఆలోచించవలసిన సమాచారం, మనం ఎవరైనా ప్రభువా మా దైవ సేవకుని గురించి చెప్పండి అంటే అలాంటి విషయాలే చెప్పాలి. ప్రభా మా సంఘ పెద్ద గురించి చెప్పండి, ఆ విషయాలే చెప్పాలి. ప్రభా నా గురించి చెప్పండి అంటే కూడా ప్రభు అదే చెప్పాలి. నువ్వు సనుగువాడివి, గొనుగువాడివి, వ్యతిరేకించేవాడివి, తిరుగుబాటు చేసేవాడివి, అబద్ధాలు చెప్తావు, మోసాలు చేస్తావు అంటే దానింత అసహ్యం ఇంకొకటి లేదు. నీవు ఆ సంఘములో గురుగువే. నువ్వు పెరుగుతూ ఒక్కరోజున అగ్నితో కాల్చబడటానికే ఆ సంఘంలో ఉన్నావు. నరకానికి వెళ్ళటానికే ఆ సంఘంలో ఉన్నావు. ఇప్పుడు వాక్యం సెలవిస్తాది, మోషే యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవాకు మొరపెట్టగా అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెట్టాడు. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములయ్యను అని వాక్యం సెలవిస్తాది. మధురము అనని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా మిత్కా అను మాటకు మధురము అని అర్థం. ఆ చేదు నీళ్లలో దేవుడు చూపెట్టిన చెట్టుని వేసిన తరువాత నీళ్లు మధురముగా మారాయి. నీళ్ళేమిటి, చెట్టేమిటి అనేది కూడా గమనించాలి. ఇది నిర్గమకాండము 16:25 చెప్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా చేదైన నీళ్లలో చెట్టును వేసిన తరువాత ఆ చేదు నీళ్లు మధురముగా మారాయి అని వాక్యం సెలవిస్తాది. ఏమిటి చెట్టు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. చాలా చెట్ల పేర్లు ఉన్నాయి. అంజూరపు చెట్టు, దానిమ్మ చెట్టు, ఒలీవల చెట్టు, ద్రాక్ష చెట్టు, బోలెడన్ని చెట్లు ఉన్నాయి. దేవదారు వృక్షం ఉంది, సరళ వృక్షం ఉంది, ఎన్నో చెట్లు ఉన్నాయి. అయితే ఈ చెట్టుకు పేరు లేదు. ప్రియులారా గమనించాలి, చెట్టు ఆయు పరిమాణము కొంతకాలమే. ఏదో ఒక రోజున అది పుడుతుంది, ఏదో ఒక రోజున చనిపోతుంది. అయితే మధ్యలో చెట్టు ఉపయోగపడచ్చు, నిరుపయోగంగా కూడా ఉండొచ్చు. దయచేసి గమనించాలి. ఈ రీతిగా ఈ చెట్టు విశేషం ఏమిటంటే, చేదైన నీళ్ళలోకి ఆ చెట్టు వేస్తే ఆ నీళ్లు మధురముగా మారాయి. ఆ పేరు లేని చెట్టు యేసు ప్రభుల వారే. దయచేసి గమనించాలి, యేసు ప్రభుల వారిని ఒలీవ చెట్టు అన్నారు, దేవదారు చెట్టు అన్నారు, సరళ వృక్షం అన్నారు, అంజూరపు చెట్టు అన్నారు. క్రీస్తుని అనేక చెట్లకు పోలుస్తూ వచ్చారు. ఈ పేరు లేని చెట్టు కూడా యేసు ప్రభుల వారే. ఎందుకంటే ప్రతి చెట్టుకు పేరుంది, ప్రతి మనిషికి పేరుంది. అయితే యేసు ప్రభుల వారికి పేరు లేదు. యేసు ప్రభుల వారికి పేరు లేదని యేసు ప్రభుల వారు అని అంటారే అని మీరు అడగచ్చు. యేసు అను మాటకు తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు అని అర్థం.
క్రీస్తు అను మాటకు అభిషేకించబడిన వాడని. దేని కొరకు అభిషేకించబడ్డాడు? ప్రపంచంలో ఉన్న ప్రజలందరి పాపము నిమిత్తమై సిల్వలో మరణించటానికి, సిల్వలో రక్తము చిందించటానికి ఆయన ఒక్కడే అభిషేకించబడినవాడు. ప్రపంచంలో ఎందరో దేవుళ్ళు అనబడిన వారు, ఎందరో దేవతలు అనబడిన వారు ఉన్నారు, కానీ ఆ రీతిగా అభిషేకించబడినవాడు నా క్రీస్తు ఒక్కడే. ప్రియ దైవ జనాంగమ, దేవుని అద్భుతమైన నామములో ఆ చెట్టు యేసు ప్రభుల వారే. ఈ మారా నీళ్లు మధురముగా మారటానికి ఆయన ఒక్కడే సాధ్యపరిచేటటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు చేదైన నీళ్లు మధురముగా మారిన తరువాత ఇజ్రాయేలు ప్రజలు ఆ నీటిని త్రాగి తృప్తి చెందారు. ప్రియులారా, ఆలోచించాలి, నీళ్లు చేదు అని ఇంకొక ఆత్మీయమైన సత్యం. నీళ్లు దేవుని వాక్యానికి, నీళ్లు దేవుని ఆత్మకు సాదృశ్యమై ఉంది. ఈరోజున ప్రభు బిడ్డలైన మీకు నా మనవి, మీ సంఘాలలో చేదు నీళ్లున్నాయా, మధురమైన నీళ్లున్నాయా? మీకు బోధించే బోధ నిజంగా మీ జీవితాలను మధురంగా మార్చేటివేనా, మీ జీవితాలను ఇంకా చేదుగా మార్చేటివా? చేదు అంటే పాపానికి సాదృశ్యం. ఎంతోమంది సంఘాలలో వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ వాక్యం వింటున్న విశ్వాసులు వారి చేదు జీవితాలు మారలేదు. వాళ్ళు ఇంకా చేదుగా, కటిక చేదుగా మారిపోతూనే ఉన్నారు. సంఘాలలో దేవుని డబ్బును తినేవాళ్ళు ఉన్నారు, సంఘాలలో దేవుని ఆస్తులను అమ్మేవాళ్ళు ఉన్నారు, సంఘాలలో తిరుగుబాటుదారులు, సంఘాలలో త్రాగుబోతులు, సంఘాలలో వ్యతిరేకులు, సంఘాలలో పోట్లాటలు, సంఘాలలో కులము మతమనే వ్యత్యాసాలు, ఇవన్నీ కూడా చేదు నీళ్ళే. ఈ చేదు నీళ్ళు అభివృద్ధి అవుతున్నాయంటే అక్కడ నిజంగా అది మారనే. క్రీస్తనే చెట్టు ఇంకా ఆ సంఘమనే నీళ్ళలో పడలేదు. అందుకే వాక్యం మారలేదు, అందుకే పరిశుద్ధాత్మ మారలేదు. ఆ సంఘాలలో అపవిత్ర ఆత్మ, ఆ సంఘాలలో ఇంకా చెడ్డవైన దయ్యాలు ఎన్నో పట్టి ప్రజల్ని పీడిస్తూ ఉన్నాయి. దయచేసి గమనించవలసిన విషయం, ఈ రోజున మధురమైన నీళ్లున్న సంఘంగా మారాలి. ఏమిటా మధురము అనేది కూడా గమనించాలి. ఒక్కసారి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనలు 19వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనము నుండి చదువుతాను. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అని అంటాడు. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయములు, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె ధార కంటెను మధురమైనవి అని అన్నాడు. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి. ఒక్క మాటలో చెప్పాలంటే న్యాయవిధులు అనగా, ప్రియులారా, న్యాయవిధులు దేవుని యొక్క వాక్యం. సులభంగా మీకు అర్థం కావటానికి దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యం ఎలాంటిదంటే సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా అన్యాయము, అసత్యము ఇలాంటివి మనుషుల చేత చేయించదు. మనుషుల్లో ఉన్న అసత్యము కానీ, మనుషుల్లో ఉన్న అన్యాయము కానీ తొలగించగలిగిందే దేవుని వాక్యం. ఈ వాక్యము బంగారము కంటే, మేలిమి బంగారము కంటే శ్రేష్టమైనది, తేనె కంటెను, జుంటి తేనెల ధార కంటెను మధురమైనది. బంగారము తేనెకు పోల్చి మాట్లాడాడు. ఈ రోజున ఒక వ్యక్తి జీవితంలో దేవుని వాక్యం పనిచేస్తే
బంగారముగా మేలిమి బంగారముగా ఉంటాడు. బంగారము అనేటటువంటిది దేవుని గ్రంథములో పరిశుద్ధతకు సూచన. ఒక వ్యక్తిని పరిశుద్ధపరచగలిగేది దేవుని వాక్యం ఒక్కటే. ఈరోజున చాలామంది ఈ సంఘానికి వెళతాను, మాకు ఆ సేవకుడు అంటే చాలా ఇష్టం, మాకు ఆ సేవకుడు అంటే అభిమానం, మాకు ప్రేమ అని అంటారు. సంఘం మీద వ్యక్తి మీద ప్రేమ చూపెడితే ప్రయోజనం లేదు. సంఘము నాలుగు గోడలు. వ్యక్తి ఈరోజు ఉండొచ్చు, రేపు చనిపోవచ్చు. వ్యక్తి ఒక వ్యక్తిని మార్చలేడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడు, ఎవ్వరు విమోచించలేరు. అందుకే భార్య తన భర్తను మార్చుకోలేకపోతూ ఉంది, తల్లిదండ్రులు తమ పిల్లల్ని మార్చుకోలేకపోతున్నారు, సేవకుడు కూడా విశ్వాసులను మార్చలేకపోతున్నాడు. మార్చగలిగింది దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. ఆ వాక్యం ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తుందో ఆ వ్యక్తి బంగారముగా, మేలిమి బంగారముగా, అతి పరిశుద్ధమైన వ్యక్తిగా మారటానికి కృప చూపెడతాడు. దేవుని యొక్క న్యాయ విధులు అవి సత్యమైనవి, న్యాయమైనవి. ఆ వాక్యాలు ఒక వ్యక్తికి తేనె కంటే, జుంటి తేనెల ధార కంటే మధురముగా మారుస్తాయి. ఆ వ్యక్తి జీవితంలో మాటలు మధురంగా ఉంటాయి, ఆ వ్యక్తి క్రియలు మధురంగా ఉంటాయి, ఆ వ్యక్తి యొక్క జీవన శైలి చాలా మధురంగా ఉంటాయి. ఆ వ్యక్తి ద్వారా ఎవరు బాధపరచబడడు, ఆ వ్యక్తి ద్వారా ఎవరు దుఃఖపరచబడడు, ఆ వ్యక్తి ద్వారా ఎవరికి అవమానము కానీ కన్నీరు కానీ కలగదు. ఆ వ్యక్తి ద్వారా అనేకులు మధురముగా ఉండటానికి, సంతోషముగా తీపి జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రభువు కృప దయచేస్తాడు. ప్రియులారా, ఆలోచించాలి. ఆ మారాలో చెట్టు నీళ్లను మధురంగా మార్చాది. ఇక్కడ దేవుని వాక్యం వ్యక్తి జీవితాన్ని బంగారముగా, తేనె కంటే జుంటి తేనెల ధార కంటే మధురంగా మారుస్తుంది. మీరందరూ ప్రియులారా వాక్యం వింటున్న బిడ్డలే కదా, ప్రతిరోజు వాక్యం వింటూ ఉన్నారు కదా. మీరు బంగారంగా మార్చబడ్డారా, అంటే పరిశుద్ధంగా మార్చబడ్డారా? మీరు తేనె కంటే, జుంటి తేనెల ధార కంటే మధురంగా మార్చబడ్డారా? మీ కుటుంబంలో మిమ్మల్ని చూసి అయ్యో ఈయన ద్వారా నేను నా జీవితాన్ని మార్చుకున్నాను అని అంటున్నారా? ఈయన ద్వారా, ఈమె ద్వారా నా జీవితం మధురంగా మారింది అని అనుకుంటున్నారా? ఆలోచించండి. అది లేదు అంటే నిజంగా ఎంత విచారము, ఎంత దుఃఖము. అనగా నీలో ఇంకా వాక్యము పనిచేయలేదు. మీరింకా మోసగాళ్ళుగానే, అన్యాయస్తులుగానే, అక్రమస్తులుగానే, అబద్ధాలు చెప్పేవారుగా, మనుషుల ఎదుట ముందొక రీతిగా వెనకొక రీతిగా ప్రవర్తిస్తున్నారంటే వాక్యం వింటున్నారు కానీ వాక్యం మీలో పనిచేయటానికి అవకాశం ఇవ్వలేదు. అందుకే మీ జీవితాలు మధురంగా లేవు, మీ జీవితాలు మారగా ఉన్నాయి. దయచేసి వినాలి, తీపిగా ఉండే పదార్థాన్ని కొంత తినచ్చు, చేదుగా ఉండే పదార్థాన్ని తినలేము కదా అని ఊసేస్తాం. ఏం అని అడిగితే చేదు అని అంటాం. చాలామంది నిన్ను చేదులాగానే చూస్తున్నారు, నిన్ను చాలామంది చేదులాగానే భావిస్తున్నారు, తీపిలాగా నిన్నెవరు భావించడం లేదు. దయచేసి గమనించాలి. ఈ రోజున దేవుని వాక్యం నీ జీవితాన్ని బంగారముగా, తేనెలాగా మార్చగలదు. అవి ఆయన న్యాయ విధులు, అవి సత్యమైనవి. ఆ వాక్యాన్ని దయచేసి వినండి, ఆ వాక్య ప్రకారంగా దయచేసి జీవించండి. అవి నీ జీవితాన్ని మార్చగలవు. ఆ బంగారం లాంటి జీవితం నీకుంటే నా యేసు ప్రభుల వారు ఆగమనపు దినమున పరిశుద్ధులైన మిమ్మల్ని నా కుమారుడా,
నా కుమార్తె నాతో పాటు రండి, నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను ఎక్కడుంటానో అక్కడ మీరుందురు గాని అని ప్రభువు చెప్తాడు. నా దేవుని మాటలు మీరు విన్నారు కాబట్టి మధురంగా మారండి, బంగారంగా మారండి, చేదు జీవితాన్ని విడిచిపెట్టండి. ఈ చేదు జీవితాన్ని మార్చగలిగింది నాలుగు గోడలు, సంఘం కాదు. ఆ గోడల మధ్యన పనిచేసే నాలాంటి సేవకుడు కాదు. అయితే ఆయన మాట్లాడుతున్న వాక్యం, ఆ వాక్యాన్ని ప్రేమించండి, ఆ వాక్యాన్ని గౌరవించండి, వాక్య ప్రకారంగా జీవించటానికి దయచేసి ప్రయత్నం చేయండి, దయచేసి ప్రయత్నం చేయండి. ప్రియులారా గమనించాలి, ఒక యవనస్తుడి మధ్యన నాకు ఫోన్ చేసి ఒక మాట అడిగాడు ఈరోజు ఉదయాన్నే. ఆ అబ్బాయి అంటాడు, అయ్యా నాకు మా అక్క కూతురంటే ఇష్టం, వాళ్ళు ఏం చేశారంటే నాకు పెళ్లి చేయకుండా ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేసేశారు, అయితే ఈ సమస్యను మీరు నాకు కాస్త పరిష్కరించాలని చెప్పాడు. ఎవడైనా పెళ్ళిళ్ళు గొడవ చెప్తే నాకు ఎంత చిరాకు వస్తుందో చెప్తాను, చాలా కోపం వస్తుంది. నేను అన్నాను, నీ పెళ్లి గొడవ నాకెందుకురా, దయచేసి ఆ విషయాలు నాకు చెప్పొద్దని. వాడంటాడు, ఒక చిన్న సలహా చెప్పు అన్నాను. ఏమంటాడో తెలుసా, మా అక్క కూతుర్ని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు, ఇప్పుడు వాని దగ్గర నుండి విడాకులు తీసుకొని వచ్చేశారు, నన్ను చేసుకోమంటున్నారు అనని నాకు చాలా కోపం వచ్చేది. నువ్వేమంటా ఉండవని, నేను వద్దంటా ఉండానని. మానుకో ఎవడికో పెళ్లి చేసిన వాడి భార్యని వాడి దగ్గర నుండి తీసుకొచ్చి నీకు ఇస్తున్నారు, నీకు ఆమెకు ఇష్టపడకపోతే నీ దగ్గరనే తీసుకెళ్ళి ఇంకొకడికి ఇస్తాడా? ఎవర్రా తల్లిదండ్రులు, బుద్ధి లేని వారు, వాళ్ళకు బుద్ధి చెప్పు అని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, చాలామంది ఈ దరిద్రమైన వాతావరణంలో ఉన్నారు. దయచేసి గమనించవలసిన విషయం, ఇదంతా చేదే. ఏం పేర్రా నీది అని అడిగాను, ఏదో క్రైస్తవ పేరు చెప్పాడు. దయచేసి గమనించాలి, ఇది అవసరమా, ఇది మంచిదేనా ఆలోచించాలి. చాలామంది జీవితాలలో చేదు కరుడు కట్టుకుపోయాది. చాలామంది మందిరానికి వస్తూనే ఉంటారు, ఆ పని ఈ పని ఆ పని చేస్తూ ఉంటారు. అయితే పని వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళ పద్ధతులు మంచిగా ఉండవు, వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉండవు, వాళ్ళ పరిస్థితులు మంచిగా ఉండవు, చేదు జీవితాలు. దయచేసి ఈ రోజున మహిమగల దేవుని పాదముల చెంత న్యాయ విధులు, అవి సత్యమైనది. దేవుని వాక్యం నిన్ను బంగారములాగా చేయగలదు, దేవుని వాక్యం నిన్ను మధురముగా చేయగలదు. వాక్యాన్ని ప్రేమించు, వాక్యానికి విధేయత చూపెట్టు, వాక్యానికి లోబడు, వాక్యం అంటే భయపడు. ప్రభువ వాక్యము మీరే, దయచేసి నా పట్ల కనికరాన్ని చూపెట్టి మీరైనా ఆ వాక్యము నా జీవితంలో మారాలి, నా జీవితాన్ని మార్చాలి అని ఆయన పాదాల చెంత కన్నీళ్లతో మొరపెడదాం, పశ్చాత్తాపపడి మొరపెడదాం. దేవుడు నిజంగా కఠినుడు కాదు, దేవుడు నిజంగా నీ ప్రార్థన వినకుండా చెవి మూసుకునేవాడు కాదు. దేవునికి చాలా ఇష్టమైన ప్రార్థన ఏదంటే పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన. క్రువ్విన వాటిని మనం అర్పించే కంటే ఆయన మాట వినుట శ్రేష్టమని ప్రవక్త సమూయేలు సౌలుతో చెప్పాడు. దావీదు గారు అంటున్నారు, ఆయనేమంటాడంటే దేవుడు బలిని కోరువాడు కాదు, ఆయనకిష్టమైన బలి విరిగి నలిగిన హృదయమే, విరిగి నలిగిన మనస్సే ఆయనకిష్టమైన బలి అని చెప్పాడు. ఆ రీతిగా ప్రభు పాదముల చెంత పశ్చాత్తాపపడి ఆ మహోన్నతుడైన దేవుని పాదాల చెంత మొరపెడదాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 103వ వచనాన్ని చదువుతాను. కీర్తనల గ్రంథం ప్రియులారా 119వ అధ్యాయం 103వ వచనం, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి
తేనె కంటే తీపిగా ఉన్నాయి అని భక్తుడైన దావీదు గారు చెప్తున్నారు. చూడండి, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. జిహ్వ అను మాటకు అర్థం ఏమిటంటే నాలుక అని అర్థం. నీ మాటలు నా జిహ్వకు మధురములు అని ఎందుకన్నాడో తెలుసా? నాలుకకు మధురములు అని అనటానికి గల కారణము, నాలుక మంచిది కాదు. ఈ నాలుక ఎన్నో రకాలైన పాపాలను గురించి మాట్లాడుతుంది. నాలుక ఎన్నో శరీరాలు అంతరంగంలో ఉన్నాయి, ఎన్నో శరీరాలు బాహ్యంగా కనిపిస్తున్నాయి. అయితే ఇది కనిపించి కనిపించకుండా మన నోటిలో ఉంది. ఈ నాలుక భయంకరమైనది. ఈ నాలుకను గురించి యాకోబు అంటాడు, ఏమంటాడో తెలుసా? నాలుక శరీరంలో చిన్న అవయవమే కానీ బహుగా అదిరిపడును అని పుట్నోట్లో రాస్తాడు, గర్వపడును అని చెప్పాడు. నాలుకలో ఏముందంటే గర్వం ఉంది అని అన్నాడు. అదే యాకోబు పత్రికలో ఇంకొక మాట చెప్తాడు, నాలుక పాపపు ప్రపంచం, అది సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టునది అని అన్నాడు. నాలుక పాపపు ప్రపంచం, దాని అర్థం ఏమిటో తెలుసా? ప్రపంచంలో ఉన్న పాపమంతా ఈ నాలుకలో ఉంది, అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. ప్రకృతి చక్రం అంటే భూమికి, సముద్రానికి, ఆకాశానికి, సూర్యుడికి, చంద్రుడికి, ఋతువులకు, ఋతుపవనాలకు, వర్షానికి, గాలికి, అన్నిటికీ చుచ్చుబెట్టాది. అన్నీ కాలిపోయాయి, వాటి వాటి ధర్మాలు పోగొట్టుకున్నాయి. భూమి దానిలో సారం పోగొట్టుకుంది. చంద్రుడు కూడాను, సూర్యుడు కూడాను, ఆకాశము కూడాను, రావలసిన కాలంలో వర్షాలు కానీ, పండవలసిన పంటలు కానీ ఏవీ లేవు. అతివృష్టి, అనావృష్టి మనుషుడికి నష్టం కలిగించేటివే ప్రకృతిలో చాలా ఉన్నాయి. దేవుడు ఆ రీతిగా ప్రకృతిని చేయలేదు. భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఈ భూమిని దేవుడు, ఈ సృష్టిని దేవుడు కలగజేశాడు. ఈ నాలుకలో ఉన్న పాపము ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టి సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేస్తూ ఉంది. నీ శరీరము మలినమైపోవటానికి గల కారణం నాలుకే, నాలుకే. అందుకు భక్తుడు దావీదు అంటాడు, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురం. పాపపు ప్రపంచమైన నా నాలుక, గర్వముతో ఉన్న నా నాలుక, నాలుక అగ్నియే ఇంత నిప్పు, విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, అది పాపపు ప్రపంచం. ఇలాంటి నాలుక మధురముగా మార్చబడటానికి నా యేసు ప్రభుల వారి మాటల అవసరం, నా యేసు ప్రభుల వారి మాటల అవసరం. ఈ నాలుక ఎప్పుడు ప్రభు వాక్యాన్ని చదవాలి, 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 మాట్లాడాలి, బోధించాలి. అప్పుడు ఈ నాలుకలో ఉన్న గర్వం పోతుంది, నాలుకలో ఉన్న అగ్ని పోతుంది, నాలుకలో ఉన్న కారుచిచ్చు పోతుంది, మలినం పోతుంది. ప్రపంచంలోని పాపమంతా ఈ నాలుకలో నుండి కడిగివేయబడతారు. నాలుక మధురంగా మారుతుంది. నీ నాలుక మధురంగా మారితే నీవు మాట్లాడే మాట ఎదుటి వ్యక్తిని మధురంగా మారుస్తుంది. నీ నాలుక మధురంగా మాట్లాడితే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని మధురంగా మారుస్తుంది. నాలుక మధురమా కాదా ఆలోచన చేయి. నాలుకకున్నటువంటి చెడు గుణములన్నీ తొలగించి దాన్ని మధురముగా చేయగల శక్తి నా యేసు ప్రభుల వారి వాక్యమునకే ఉంది, నా ప్రభు వాక్యానికే ఉంది. భక్తుడైన దావీదు గారు అప్పుడప్పుడు ఇలాగ మాట్లాడేవాడు. ఆ స్త్రీతో, ఈ స్త్రీతో మాట్లాడేవారు, వారిని వీరిని భార్యలుగా చేసుకున్నాడు. అయ్యో, దయచేసి గమనించాలి, ఇంకా కొన్ని పర్యాయాలు. ఏవో యుద్ధాన్ని గురించి మాట్లాడేవాడు, ఎవరినో చంపమని మాట్లాడేవాడు, ఏదో చేయమని మాట్లాడేవాడు. అందుకని తన మాటల ద్వారా వాణ్ణి చంపమంటే ఎదుటోడు చంపేవాడు, ఆ అమ్మాయిని తీసుకురమ్మంటే వారు తీసుకొచ్చేవాళ్ళు. నాలుకలో చేదు ఎంతో ఉంది. అయితే
దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించడం ప్రారంభించాడో ఆయన నాలుక మధురంగా మారిపోయాది. దయచేసి గమనించవలసిన విషయం, ప్రపంచంలో నాలుకను సాధుపరచగలిగిన వాడు ఎవడూ లేడు, ఎవడూ లేడు. నాలుకను సాధుపరచగలిగింది నా ప్రభు వాక్యమే, నా దేవుని యొక్క వాక్యమే. అందుకే దేవుని బిడ్డలైన మనం వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చెప్పాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని మాట్లాడాలి. మీ ఇంట్లో మీ వారితో మాట్లాడేటప్పుడు, మీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు, మీ బంధువులతో మాట్లాడేటప్పుడు ఏదో ఒక్క రీతిగా దేవుని వాక్యాన్ని మాట్లాడుతూరా. నీలో ఉన్న మధురం వాళ్ళలోకి వెళ్ళి వారిలో ఉన్న చేదును కూడా తొలగించి వారిని కూడా మధురమైన వారినిగా చేస్తాది. భక్తుడు దావీదంటాడు, నీ వాక్యాలు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటెను తీపిగా ఉన్నాయి, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. ప్రియులారా గమనించాలి, ఎన్నో పర్యాలు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం, అయితే ఎదుటివాడు మనకిచ్చేటటువంటి జవాబు ఎలాగుంటుందో తెలుసా? మనకు కోపాన్ని పుట్టించేదిగా ఉంటాయి, మనకు ఆవేశాన్ని పుట్టించేదిగా ఉంటాయి, మనము వాళ్ళని బూతులాడేటట్టుగా ఉంటాయి. అయితే దేవుని మాటలు అలాగా కాదు, తేనె కంటే తీపిగా చేస్తాది. తేనెని ఎవడు కాదంటాడు, తేనెను ఎవడు తిన్నంటాడు. తేనంటే ప్రతి వారికి ఇష్టమే. అదే రీతిగా దేవుని వాక్యాన్ని నోటితో మనము చెప్పడం వలన నీ నాలుక తేనెలాగా తీపిగా మారిపోతుంది. ఎంతోమంది జీవితాలు తీపికరంగా మారటానికి ప్రభు కృప దయచేస్తాడు. ప్రియులారా దయచేసి గమనించాలి, దేవుని వాక్యములో చెప్పబడిన రీతిగా ఇజ్రాయేలీయులు బయలుదేరి తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కా అనగా మధురము, మధురము నీళ్లు మధురంగా మారాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆ రీతిగా సెలవిస్తుంది, దేవుని యొక్క న్యాయ విధులు సత్యమైనవి, అవి తేనె కంటే బంగారము కంటే శ్రేష్టమైన, బంగారము కంటే అపరంజి కంటే తేనె కంటే జుంటి తేనెల ధార కంటే మధురమని చెప్పాడు. అంటే దేవుని యొక్క వాక్యం నిన్ను పరిశుద్ధినిగా చేస్తుంది, దేవుని వాక్యం నిన్ను తేనె కంటే తీపిగా మారుస్తుంది, ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. ఈరోజున నీ జిహ్వకు దేవుని మాటలు అవి తేనెలాగా తీపిగా ఉంటాయి. కాబట్టి మానవ జీవితాన్ని మార్చగలిగింది, మానవ జీవితంలో మాధుర్యమును సంపాదించి పెట్టగలిగింది దేవుని వాక్యం ఒక్కటే, దేవుని వాక్యం ఒక్కటే. ప్రతి బిడ్డ గమనించాలి, మీరు యేసు ప్రభులవారిని సొంత రక్షకుడుగా అంగీకరించారు, చాలా మంచిది. అయితే సంఘాలను చూసి అబ్బో ఆ చర్చి పెద్దది, అబ్బో దానిలో ఎంత వైభవం ఉంది, అబ్బో ఎన్ని లైట్లు ఉన్నాయి, ఎంత మంచి డెకరేషన్ ఇది, ఎంత పెద్దది ఇది, ఎంత జనమిది. అలాగ కాదు, మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ నీ జీవితాన్ని మధురముగా, నీ జీవితాన్ని స్వచ్ఛమైన అపరంజిగా, నీ జీవితాన్ని తేనెగా, నీ జిహ్వకు మధురముగా మార్చే ఆ శ్రేష్టమైన వాక్యం కొరకు వెళ్ళాలి. అక్కడ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుందా ఆలోచన చేయి. మారని మధురముగా మార్చినట్టు ఆ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుందా లేదా? జీవితాలను మార్చలేని వాక్యం, ఆ వాక్యము ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. ఆ స్థలము నుండి ఎక్కడ జీవితాల్ని మార్చగలిగిన వాక్యం ఉందో అక్కడికి వెళ్ళడం మంచిది. అది ఎంత దూరమైనా ఎంత కష్టమైనా అక్కడికి వెళ్ళడం, నీ జీవితాన్ని మార్చుకోవడం, నీ నాలుకని మార్చుకోవడం, నీవు అతి పరిశుద్ధంగా మార్చబడడం, యేసు ప్రభుల వారి రాకడలో ఆయనతో పాటు వెళ్ళి ఆయన ఉన్న స్థలములో నీ ఉండడం చాలా ప్రాముఖ్యమైన సమాచారం. యేసు ప్రభుల వారు వస్తూ ఉన్నారు, ఆయన ఆగమనం దగ్గర పడుతూ ఉంది. ప్రియులారా దేవుని యొక్క ఆగమనం సమీపిస్తున్నప్పుడు
ఒక బిడ్డగా సంఘములో ఉన్న ఒక వ్యక్తిగా నీలో మార్పు లేకపోతే ప్రయోజనం ఏముంది? ఇకైనా మార్చండి, ఇకనైనా వాక్యాన్ని ప్రేమించండి, ఇకనైనా వాక్యానికి లోబడండి, ఇకనైనా వాక్యానుసారంగా జీవించండి. ఈ కార్యము చేసి ప్రభు ఎదుట అపరంజిగా స్వచ్ఛమైన అపరంజిగా మారటానికి ప్రయత్నం చేయండి. అందరూ కళ్ళు మూసుకుందాం. మహిమగల దేవుని పాదాల చెంత మొరపెడదాం. మహోన్నతుడైన దేవ, సర్వాధికారివైన తండ్రి, సర్వ సృష్టికర్తవైన మా ప్రభు, నీ ప్రశస్తమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఎనలేని గొప్పతనం మీకుంది ప్రభ. నీ వాక్యము బయలు వెడలిన తోడనే చీకటి గల స్థలములలో వెలుగు కలుగునని, తెలివి లేని వారికది తెలివి పుట్టించునని నీ వాక్యము సెలవిస్తాది. పరమ తండ్రి, దయచేసి ప్రభ, ఈ రోజున ఎంతోమంది బిడ్డలు చీకటిలోనే ఉన్నారు. నీ వాక్యములో ఉన్న వెలుగు వారిలో ప్రసరించని, వారి మీద ప్రకాశించని, ఎందరో మిమ్మల్ని గుర్చిన తెలివి లేని ప్రజలు భూ ప్రపంచమంతా ఉన్నారయ్యా. నీ వాక్యము బయలు వెడలి నిన్ను గూర్చిన తెలివి లేని ప్రతి వారికి తెలివి కలుగుటకు మీరు కృపదయచేయమని ప్రార్థిస్తున్నాను. శత్రువైన సాతానుడు ఎంతోమంది బిడ్డల మీద చీకటి కలుగజేసి పూర్తిగా వారిని ఆత్మ సంబంధమైన అంధులనుగా చేశాడయ్యా. చాలామంది సంఘాలలో ఉంటూ కూడా చేదైన జీవితాన్ని అనుభవిస్తున్నారయ్యా. సంఘాలలో ఉంటూ కూడా మార్పు లేని జీవితాలు. వారు గర్వముతోనూ తండ్రి అగ్ని లాంటి నాలుక, ప్రపంచంలో ఉన్న పాపమంతా నాలుకలో ఉంటూ అలాగే జీవిస్తున్నారయ్యా. దయచేసి అలాంటి బిడ్డల మీద నీ వాక్యము వారి జిహ్వకు మధురముగా మారేటట్లు నీ వాక్యాన్ని, నీ వాక్యాన్ని చదవని ప్రభ, నీ వాక్యాన్ని మాట్లాడని ప్రభ, వారి జీవితాలు మధురముగా మార్చబడుటకు సహాయము చేయండి తండ్రి, సహాయము చేయండి నా ప్రభ. ఎంతమంది బిడ్డలు నీ వాక్యాన్ని వింటున్నారో ఆ బిడ్డలందరి కుటుంబాల్లో ఈ రీతిగా మార్చండి స్వామి. వారి జీవితాలను మధురముగా మార్చండి. బంగారము లాంటి జీవితాలను పరిశుద్ధమైన జీవితముగా చేయండి ప్రభ. దయచేసి మీరు కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నా. శత్రు కార్యములను పూర్తిగా నశింపచేయండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుటుంబములో ఉన్న బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించండి అయ్యా, దీవించండి అయ్యా. ఆ కుటుంబాలలో ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో ఆ బలహీనత ఏదైనా యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. నజరేయుడైన యేసు నామములో ఏ రోగమైనా ఇప్పుడే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభ. ఎంతోమంది బిడ్డల కుటుంబాలు మా ప్రియ తండ్రి రక్షణ లేకుండా ఉన్నాయి. వారికి రక్షణ దయచేయండి. ఎన్నో కుటుంబాలలో పేదరికం ఉంది. యేసు నామములో వారి కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో కుటుంబంలో ఐశ్వర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందరో బిడ్డలు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. దయచేసి ప్రభ, వారి విద్యకు తగిన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది బిడ్డల కుటుంబాలలో పరిస్థితులు బాగోలేక, సమాధానం లేక, నెమ్మది లేక ఎంతోమంది జీవిస్తున్నారు. వారి పరిస్థితులను చక్కచేసి బిడ్డలకు సమాధానం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి. ప్రతి బిడ్డ పట్ల మీరు కార్యము జరిగించి మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే కృప చూపెట్టండి, మీరే కృప చూపెట్టండి స్వామి. మీ నామం మహిమపరచబడని, ఘనపరచబడని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ఆయన కృప తోడుగా ఉండి మీ ఆగమనం వరకు నడిపించబడుదురుగాక. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రాలు ప్రియులారా.
అద్భుతకరుడైన దేవుని నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరింకా ఈ వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు స్నేహితులకు అందరికీ చెప్పండి. 7 నుండి 8 దాకా ప్రతిరోజు ఈ లైవ్ ఉంటుందని అనేకులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.